కూనూరులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సైనికుల కుటుంబాల్లో విషాద ఛాయలనుకున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ చనిపోవడంతో ఆర్మీలోనే పనిచేస్తున్న అతని సోదరుడు మహేష్ బాబు ఇంటికి వచ్చేశారు. సాయితేజ మృతదేహం గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో కుటుంబ సభ్యుల డిఎన్ఏ శాంపిల్ ఆధారంగా గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఈ క్రమంలో సాయితేజ సోదరుడి బ్లడ్ శాంపిల్ సేకరించారు అధికారులు. డిఎన్ఏ ఆధారంగా సాయితేజ మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు అధికారులు. హెలికాప్టర్ ప్రమాదంలో సోదరుని కోల్పోవడం తమ కుటుంబానికి తీరని లోటన్నాడు లాన్స్ నాయక్ సాయితేజ తమ్ముడు మహేష్ బాబు. తాను ఇండియన్ ఆర్మీలో చేరడానికి తన సోదరుడే స్ఫూర్తి అని చెప్పారైనా ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గుర్తుపట్టని రీతిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అందువల్లే డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులున్నారని రేపు సాయితేజ మృతదేహం తమకు అందే అవకాశం ఉందని చెప్పారు. మా అన్న లోటు నాకు ఎవరూ తీర్చలేరు, మా అన్న లేని లోటు నాకు ఎవరూ తీర్చలేరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అన్న నాకు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కటి అది ఫ్రెండ్ లెక్కన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసుకుంటా ప్రతి ఒక్క విషయంలో నాకు బ్యాక్ సైడ్ బ్యాక్ ఉండి నన్ను ముందుకు నెట్టుతూ ఉన్నాడు. నేను ఆర్మీకి రావడానికి కారణం కూడా మా అన్నయ్య. ఎందుకు మా అన్న ముందు ఆర్మీలకు సెలెక్ట్ అయినాడు, మా అన్నకు సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను సెలెక్ట్ అయినాను. ఓబీ నేను సెలెక్ట్ అయింది కూడా సెంటర్ భర్తీ, నేనైంది ఏసీలో. మా అన్న కూడా ఏసీలో ఉన్నాడు ముందు. వాడు ఏసీలో ఉండి పీటీ కోర్స్ డ్రిల్ కోర్స్ అవన్నీ కంప్లీట్ చేసి అందులోంచి ఇంకా పైకి ఎదగాలని ఆశతో పట్టుదలతో 11 పేరా దాంట్లో సెలెక్ట్ అయ్యి దాంట్లో నుంచి మళ్ళీ కోర్సులు చేసి మళ్ళీ చేసి ఇప్పుడు బిపిన్ రావత్ సిడిఎస్ బిపిన్ రావత్ దగ్గర పర్సనల్ బాడీగార్డ్గా పనిచేస్తున్నాడు. వాడు 1.5 సంవత్సరం నుంచి అనుకోకుండా దురదృష్టవశాత్తు నిన్న ఇలా జరిగింది. దానికి నేను నమ్మలేకపోయినాను. బాడీ గురించి సమాచారం అయితే నేను 11 పేర కమాండింగ్ ఆఫీసర్తో మాట్లాడినాను. నేను నిన్నటి నుంచి టచ్లో ఉన్నాను వాళ్ళతో. వాళ్ళు అంటున్నారు అభి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బాడీ విల్లింగ్టన్ ఎంహెచ్లో ఉన్నది. అంటే నిజం చెప్పాలంటే బాడీలు ఎవరివి గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నాయంట. అందుకనే వాళ్ళు ఫస్ట్ అన్నారు డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ తర్వాత బాడీలు ఇంటికి అప్పచెప్తామన్నారు. మా అన్న లోటు నాకు ఎవరూ తీర్చలేరు, మా అన్న లేని లోటు నాకు ఎవరూ తీర్చలేరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అన్న నాకు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కటి అది ఫ్రెండ్ లెక్కన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసుకుంటా ప్రతి ఒక్క విషయంలో నాకు బ్యాక్ సైడ్ బ్యాక్ ఉండి నన్ను ముందుకు నెట్టుతూ ఉన్నాడు. నేను ఆర్మీకి రావడానికి కారణం కూడా మా అన్నయ్య. ఎందుకు మా అన్న ముందు ఆర్మీలకు సెలెక్ట్ అయినాడు, మా అన్నకు సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను సెలెక్ట్ అయినాను. ఓబీ నేను సెలెక్ట్ అయింది కూడా సెంటర్ భర్తీ, నేనైంది ఏసీలో. మా అన్న కూడా ఏసీలో ఉన్నాడు ముందు. వాడు ఏసీలో ఉండి పీటీ కోర్స్ డ్రిల్ కోర్స్ అవన్నీ కంప్లీట్ చేసి అందులోంచి ఇంకా పైకి ఎదగాలని ఆశతో పట్టుదలతో 11 పేరా దాంట్లో సెలెక్ట్ అయ్యి దాంట్లో నుంచి మళ్ళీ కోర్సులు చేసి మళ్ళీ చేసి ఇప్పుడు బిపిన్ రావత్ సిడిఎస్ బిపిన్ రావత్ దగ్గర పర్సనల్ బాడీగార్డ్గా పనిచేస్తున్నాడు. వాడు 1.5 సంవత్సరం నుంచి అనుకోకుండా దురదృష్టవశాత్తు నిన్న ఇలా జరిగింది. దానికి నేను నమ్మలేకపోయినాను. బాడీ గురించి సమాచారం అయితే నేను 11 పేర కమాండింగ్ ఆఫీసర్తో మాట్లాడినాను. నేను నిన్నటి నుంచి టచ్లో ఉన్నాను వాళ్ళతో. వాళ్ళు అంటున్నారు అభి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బాడీ విల్లింగ్టన్ ఎంహెచ్లో ఉన్నది. అంటే నిజం చెప్పాలంటే బాడీలు ఎవరివి గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నాయంట. అందుకనే వాళ్ళు ఫస్ట్ అన్నారు డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ తర్వాత బాడీలు ఇంటికి అప్పచెప్తామన్నారు.